ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ ముందు నిరుద్యోగుల జేఏసీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఎన్నికల సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటనలు చేసి నిరుద్యోగులను మోసం చేశారని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్లో టీచర్స్ లేక విద్యా విధానం పూర్తిగా దెబ్బతింటోందని, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోతే పెద్ద ఎత్తున నిరుద్యోగులతో కలిసి ఉద్యమం చేస్తామని వెంకటేష్ హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. నిరుద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ వేయాలని నిరుద్యోగ జేఏసీ టీఎస్పీఎస్సీ ముందు బైఠాయించింది. ఈ యొక్క నేపథ్యంలో నిరుద్యోగ జేఏసీతో పాటు బీసీ సంఘం నేతలు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మనతో పాటు ఆర్ కృష్ణయ్య ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి 1.5 ఇయర్ అవుతుంది. ఏది దుబ్బాక ఎలక్షన్లు అప్పటి నుంచి ఇంతవరకు గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, గ్రూప్ 4 నోటిఫికేషన్ లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ లేక దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. దాని మూలంగా ఐఏఎస్లో షార్టేజ్, ఐపీఎస్లో షార్టేజ్, ప్రతి ఉద్యోగం లోపల షార్టేజ్ వచ్చి డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉండిపోయినాయి. ఒకవైపు గ్రూప్ 1 నోటిఫికేషన్ కోసము దాదాపు 11 ఏళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు అవుతున్నారు వాళ్ళు. ఇంకొక వైపు ప్రతి డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున వేకెన్సీలు ఉన్నాయి. 1600 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు, డిస్టిక్ రిజిస్ట్రార్లు, కోఆపరేటివ్ రిజిస్ట్రార్లు, డిస్టిక్ బీసీ వెల్ఫేర్, డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్, ఈ పెద్ద ఎత్తున ఈ పోస్ట్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా, మాకు తెలిసిన సమాచారం ఏమిటిదంటే, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద రావాల్సిన పోస్టులను దొడ్డిదారిన ప్రమోషన్లు ఇచ్చారు. ఓకే, మొత్తానికి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు భర్తీ చేయాలి, భర్తీ చేసే వరకు కూడా మా యొక్క ఉద్యమం ఆగాలి, ఉధృతం చేస్తామంటున్నారు. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకులు ఉన్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఎన్నికల ముందు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నా కానీ ఇంతవరకు ఉద్యోగాల భర్తీ దశగా అడుగులు వేయట్లేదు, నోటిఫికేషన్ వేయట్లేదు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎలక్షన్లు ముందు మాత్రము 50,000 వేస్తున్నాం, లక్ష పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా 4 దఫాలుగా ఎలక్షన్లు జరిగినా కానీ నోటిఫికేషన్లు వేయడం కూడా లేదు. ఇప్పటికీ టీచర్ల పోస్టులు 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నిర్వీర్యమైపోతున్నాయి, విద్యా వాలంటీర్లను తీసుకోలేదు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఎన్నోసార్లు కృష్ణ గారి ఆధ్వర్యంలో టీఎస్పీఎస్ ముట్టడి వేస్తే ఇదిగో అదిగో అంటూ కూడా కాలయాపన చేస్తున్నారు తప్ప నోటిఫికేషన్లు భర్తీ చేయడం లేదు. అదే ఆల్రెడీ రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు కూడా 1,94,000 పోస్టులు ప్రభుత్వమే చూపిస్తుంది. కానీ ఆ ప్రభుత్వం చూపించిన లెక్కల ప్రకారంగా ఒక క్యాలెండర్ కూడా విధి ఏర్పాటు చేయడం లేదు. ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతాం. గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు, క్లార్కర్ పోస్టులు, అటెండర్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులు భర్తీ చేయకుండా ఎక్కడ ప్రభుత్వ శాఖలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి, నెత్తనడుక నడుస్తుంది. ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తేనే ప్రభుత్వము ఉత్సాహంగా ముందుకు సాగుతుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి నాయకత్వంలో 25 లక్షల మంది నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి ఒకటే చెప్తా ఉన్నారు, టీఎస్పీఎస్సీ వద్ద ఒకటే చెప్తా ఉన్నారు, ఇక్కడ నిరుద్యోగుల జేఏసీ కానీ ఆర్ కృష్ణయ్య కానీ వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలి, లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజ్రెడ్డి, రాజ్ న్యూస్, టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు.